భజన చేయుచు భక్తపడు నీ నామమును. తొమ్మిదో స్తుతించద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నీను ప్రచుర పరచినము నీను ప్రచుర పరచద ప్రభుడ నా విభుడ ప్రబలముగనే ప్రస్తుతించద ప్రభుని కృపలన్నీ భజన చేయుచు భక్తంతు నీ నామమును. ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నీను ప్రచుర పరచద ప్రభుడ నా విభుడ ప్రబలముగనే ప్రస్తుతించద ప్రభుని ప్రతిదినము నీను
ఇన్నాళ్ళు మాకు సాయమై. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 35వ కీర్తన. ఈ తోడయున్న చాలు యేసు నిత్యము మాకది మేలు. నాలుగు వందల 13వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంది. 413వ పాట. నీవు తోడయున్న చాలు యేసు నిత్యము మాకది మేలు.
మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై నేను పర్వత శ్రేణు
సంపన్నుడవు యేసు నా ఆశ్రయమా ఆపదల సహాయమా మన మధ్యన ఆర్ జోసెఫ్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. ఫర్ టుడేస్ వాచ్ నైట్ సర్వీస్ ద రెస్పాన్సివ్ రీడింగ్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ సామ్ నంబర్ 90. వి రీడ్ రెస్పాన్సివ్లీ. ఐ రిక్వెస్ట్ ఆర్ జోసెఫ్ గారు టు కమ్ అండ్ రీడ్ ద రెస్పాన్సివ్ రీడింగ్. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నట్టుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనలు 90వ సంకీర్తన మొదటి వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీయు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. పదిహేడవ వచన భాగం అందరం కూడా కలిసి చదువుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. కలవరపడకూడి మీరు నా చిన్న మంద, కలవరపడకూడి నేడు కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమై
చెరదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ వలదు దుఃఖము భయమని పలికి తిని పలుమారు కలవరు పడుకుని మీరు నా చిన్న మంద కలవరు పడుకుడి నేరు
చెలియించక స్థిర విశ్వాసులై ఉండు, శోధన శ్రమలు వచ్చినను. చెలియించక స్థిర విశ్వాసులై ఉండు, శ్రమల యందు నా మీతో ఉన్నాను జడియకుడి. శ్రమల యందు నా మీతో ఉన్నాను జడియకుడి. శ్రమ పడిన క్రైస్తవులే సంతోష భరితులవుదు. శ్రమ పడిన క్రైస్తవులే సంతోష భరితులవుదురు. కలవర పడకు మీరు నా చిన్న మంద, కలవర పడకుడి నేడు కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ. వలరు దుఃఖము భయమని వరికి తిని పలుమారు, కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ. వలరు దుఃఖము భయమని పలికి తిని పలుమారు, కలవర పడకు మీరు నా చిన్న మంద, కలవర పడకుడి నేరు. ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడాను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొని చున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లియోపా అనువాడు ఇరుషులములో బస చేయుచు ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నొకడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్ష అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా? ఇస్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విశ్వమ్మ కలుగు చేసింది. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది, కానీ ఆయన చూడలేదని ఆయన చెప్పి అందుకు ఆయన అవేకులారా, ప్రవక్త చెప్పిన మాటలన్నింటినీ మీరు మందమతులారా, నమ్మని మందమతులారా. క్రీస్తు దేవుడి పరిశుద్ధ వాక్యంను మనం ఎన్నికల్లో దీవించుకుందాం. 2వ వాక్య భాగంగా ఏర్పాటు చేయబడిన వాక్యము లూకా సువార్త 24వ అధ్యాయము 25వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు
అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుకుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి వారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోను నాకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడెనో అదియు తెలియచేసిరి. నాకు ఇచ్చిన ఈ అవకాశంకి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును తన వెనుకలో దీవించునుగాక. మన మధ్యన తేల సునీల్ వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము Yesaya
నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా
లూకా సువార్త 24:28. లూకా సువార్త 24:28-29 చదువుకుందాం. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనగా యేసు ప్రభు ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగపడగా వారు శిష్యులు సాయంకాలము కావచ్చినది, పురొద్దు కురుంకినది, మాతో కూడా ఉండుము అని చెప్పి ఆయనను యేసును బలవంతము చేసిరి గనుక యేసు వారితో కూడా ఉన్నటకు లోపలికి వెళ్ళెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఇంగ్లీష్లో చాలా బాగుంది, 29 వచనం. బట్ దే కన్స్ట్రెయిన్డ్ హిమ్, మాట గమనించాలా, ద డిసైపుల్స్ కన్స్ట్రెయిన్డ్ హిమ్ సేయింగ్ అబైడ్ విత్ అస్ ఫర్ ఇట్ ఈస్ టువర్డ్ ఈవినింగ్ అండ్ ద డే ఈస్ ఫార్ స్పెంట్ అండ్ హీ జీసస్ వెంట్ ఇన్ టు స్టే విత్ దెమ్. జీసస్ వెంట్ ఇన్ టు స్టే విత్ దెమ్, అబైడ్ విత్ అస్, అబైడ్ విత్ అస్. అందరము తల్ల వంచి ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచి ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనతో మాట్లాడాలా. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ బలహీనమైన నీ దాసుని, మీ దాసుని ఆత్మతో అభిషేకించి వాక్శక్తిని ఆత్మస్వాతంత్రమును ప్రసాదించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు మన మధ్యలో ఉన్నారు, ఇప్పుడున్నారు. ఇబ్బందుల్లో కష్టాల్లో మనతో ఆయన ఉంటాడు, ఆయన బిడ్డలతో ఉంటాడు. ఈ సమయంలో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయి అనే గ్రామమునకు ఇద్దరు శిష్యులు వెళ్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. పునరుద్ధానుడైన యేసు ప్రభువు, ఇద్దరు శిష్యులు, వారిద్దరు ఎవరు, వారిద్దరు ఎవరు? ఇక్కడ ఒక మాట ఉంది గమనించాలి. 18వ వచనము మీరు చూస్తే బాగుంటుంది. కొంతమంది బైబిల్ చూడకుండా చేతులు కట్టుకున్నారు, అది బాగలేదు. పక్క బైబిల్ అన్న చూడండి. వారిలో క్లయోపా అనువాడు, ఇద్దరులో ఒకరు క్లయోపా అనువాడు, యెరూషలేములో బస క్లయోపా అని పేరు. క్లయోపా గమనించాలి, లేక క్లోపా అంటారు. యోహాను సువార్త 19వ అధ్యాయం చూడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము గమనించాలి. 19వ అధ్యాయము 25వ వచనము. ఆయన తల్లి, యేసు తల్లియు, ఆయన తల్లి సహోదరియు క్లోప లేక క్లయోప భార్య అయిన మరియా, క్లయోప భార్య అయిన మరియా, వీరిద్దరూ యేసు ప్రభు శిలువ సంఘటన చూచారు, పునరుద్ధరణ సంగతి విన్నారు, కానీ ఆయన చూడాల. కనుక ఈ ఇద్దరు శిష్యులు ఎవరంటే, ఇద్దరు పురుషులని చెప్పలా. నేను కొన్ని ఒక వ్యాఖ్యానం చూసినాను, వాళ్ళిద్దరు ఎవరంటే, మీకు వినబడుతుందా, భార్యాభర్తలు. ఇద్దరు పురుషులని వ్రాయల, ఇద్దరు శిష్యులు. దే బోత్ వేర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భార్యాభర్తలు వాళ్ళు, క్లయోప భార్య, క్లయోప. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమి జరిగిందంటే, యేసు ప్రభువు దాదాపు అది 7 మైళ్ళు అంటే 10 కిలోమీటర్లు నడిచినారు. దే ట్రావెల్ ఫర్ 10 కిలోమీటర్స్
ఎంత కాలం పడుతుంది, ఎంత టైం పడుతుంది? 10 కిలోమీటర్లు, 3 గంటలు, 3.5 గంటలు పట్టవచ్చు. నడిచినాడు యేసు ప్రభు వారితో, మాట్లాడినాడు, ప్రసంగము చేసినాడు. ఇక్కడ కొన్ని మాటలు గమనించాలి. యేసు ప్రభు 13లో ఆ దినమందే ఇద్దరు యెరూషలేమునకు ఆమడదు యమ్మ అని గ్రామము, యేసు ప్రభు గ్రామ సేవ చేసినాడు. నూతన సంవత్సరములో ఈ సందేశం ఏంటంటే గ్రామములో మనం సేవ చేయాలా? ఎప్పుడు టౌన్లోనే కాదు, గ్రామ సేవ. యేసు ప్రభు ఎమ్మాయి అనే గ్రామము, రెండవది ఎమ్మాయి ఒక గృహములో యేసు ప్రభు ప్రవేశించినాడు. జీసస్ ఎంటర్డ్ ఇన్ ఏ హోమ్, గృహ కూడికలు జరగాలి. అది దేవుని యొక్క చిత్తము. ప్రతి గృహము ఒక దేవుని ఆలయము కావాలి. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరు, క్లయోప భార్య మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు వారి మధ్యలో ఉన్నాడు. అలాగే ఒక కుటుంబంలో భార్య భర్తలు బిడ్డలు కూడి ఆరాధించినప్పుడు ప్రభు వారితో ఉంటాడు. అది గమనించాలా. 3 విషయాలు నేను ఈ సమయంలో మీ ఎదుట ఉంచాలనుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే 29:30, సాయంకాలము కావచ్చినది, పొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి యేసును బలవంతము చేసిరి. ఎందుకు బలవంతము చేసినారు? ప్రభు దగ్గర సేవకులు ఒక విషయం నేర్చుకోవాలా, ఊరికే ఇల్లు దర్శించకూడదు, పిలిస్తేనే పోవాలా. దాన్ని ఏమంటారంటే పరలోక న్యాయస్థాన మర్యాద, పరలోక న్యాయస్థాన మర్యాద, ద మ్యానర్స్ ఆఫ్ ద హెవెన్లీ కోర్ట్. ఎ మినిస్టర్ ఆఫ్ గాడ్, ఎ పాస్టర్, ఎన్ ఎవాంజలిస్ట్ మస్ట్ గో విజిట్ హౌస్ ఆన్ ఇన్విటేషన్. అది ప్రభు దగ్గర నేర్చుకోవాలా. గ్రామములో సేవ చేయాలి, గృహములో సేవ చేయాలి, గృహములో పిలిస్తే వెళ్ళాలి. మూడోది ఏంటంటే ఇద్దరికి ప్రసంగం చేసినాడు ప్రభువు. గుంపులు అవసరం లేదు. ద కాంగ్రిగేషన్ ఆఫ్ జీసస్, జీసస్ కాంగ్రిగేషన్ వాజ్ 2 పీపుల్. ఇద్దరైనా ఒకళ్ళైనా మనం సేవ చేయాలా. మీకు అర్థమైందా? ఈ 3 పై ఎంతమందికి అర్థమై చేతులు ఎత్తండి. గ్రామ సేవ చేయాల మొదటిది, గురుగుమల్లో దేవుని యొక్క సన్నిధి సహవాసములు ఏర్పాటు చేయాలి. మూడవది కొద్ది మంది అయినా కూడా కూడి దేవుని సేవలో, ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాక్యం ప్రకటించాల. పర్సనల్ ఎవాంజలిజం. యేసు ప్రభుని వీళ్ళు ఏం చేశారంటే మా ఇంటికి రమ్మని పిలిచినారు, ద్వారం తెరిచినారు. చాలా గొప్ప సంగతి. దే ఓపెన్ దైర్ డోర్. చూడండి, గమనించండి, ఆయన వారితో భోజనము చేయుటకు కూర్చున్నాడు. యేసు ప్రభు లోపలికి వెళ్ళి భోజనం చేసినాడు. వాక్యము లోతుకెళ్తున్నాను. యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమన్నాడు? ఇదిగో నేను తలుపున దొల్లిచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరముని తలుపు తీసిన నేను లోపలికి వచ్చి అతడు నాతో, నేను అతనితో. చెప్తారా? భోజనము చేయుదుము. భోజనం అంటే ఏమిటి? యేసు ప్రభుని ఆహ్వానించినట్లయితే భోజనం అంటే ఏమిటి? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను 4వ అధ్యాయము. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత బాగా ఆకలిగా ఉన్నాడు. శిష్యులు పోయి ఊరికి వెళ్ళి భోజనము పార్సల్ తీసుకొచ్చినారు. భోజనం యేసు ప్రభుకి భోజనము తెచ్చినారు. అందుకు 32లో బోధకు 31 బోధకుడు భోజనము చేయమని ఆయన అడుగగా, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చిందామని ఒకరితో ఒకటి చెప్పుకొని, యేసు వారిని చూచి ఈ మాట అందరు నాతో చెప్తారా, నన్ను పంపిన వాని చిత్తమును
నెరవేర్చుటయు ఆయన పని, తుద ముట్టించుటయు నాకు ఆహారము. యేసు ప్రభు ఆహారము, మన ఆహారము కూడా. ఏమిటి ఆహారము? నన్ను పంపిన వాని చిత్తము. ఏంటి పంపిన వాని చిత్తము? తన కుమారుని అంగీకరించాలా. The only will of Father God is to receive Jesus into our lives. Yes, Prabhu nangikrinchala, Yes, Prabhu jeevinchala, Yes, Prabhu lokamunaku chupinchala, Yes, Prabhu prakatinchala. Adi devuni chittamu. Only Jesus. Only Jesus is God's will. Devuni chittamu entante tana kumarudaina Yesu Prabhuni angikrinchala. జీవించాలి, లోకానికి చూపించాలి. లోకం అడుగుతున్నారు, మేము యేసును చూడాలా. యేసుప్రభు బతుకున్నాడు కదా, చూపించండి. వి హావ్ టు ప్రొక్లైమ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. మర్చిపోవద్దు మీ జీవితంలో దేవుడు నాకు బయలుపరిచినాడు. యేసుప్రభువును అంగీకరించాలి మొదట. యేసుప్రభువును జీవించాలి. పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు క్రీస్తే, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మూడోది క్రీస్తుని చూపించాలా. పీపుల్ వాంట్ టు సీ జీసస్ త్రూ అవర్ లైఫ్ స్టైల్. వి హావ్ టు షో జీసస్ టు పీపుల్. చివరిది ఆయన ప్రకటించాలి. మనము సాక్షులుగా ఉండాలా. హూ మస్ట్ బి విట్నెసెస్ ఫర్ జీసస్ క్రైస్ట్. అది దేవుని చిత్తము, అది ఆహారం మనకి. దట్ ఈస్ అవర్ ఫుడ్. దేవుని చిత్తము. యేసుప్రభువును ఆహ్వానించినట్లయితే ఏమి జరుగుద్దు చూడండి. యేసుప్రభువును ఆహ్వానించి, తలుపు తెరిచి ఆహ్వానించి, ద్వారము తెరిచినారు వాళ్ళు. రెండోది ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 3:25 నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమిని తలిపి తీసినడనా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనం చేస్తాము. యేసయ్యని పిలిచినట్లయితే ఆయన చిత్తమును మనం జరిగించాలా. ప్రకటన గ్రంథం 4:4 దయచేసి గమనించాలి. 8 3 ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు నువ్వే నేరడు. యేసు ప్రభుని మనం అంగీకరించినట్లయితే యేసు ప్రభు ద్వారము తెరుస్తాడు. చూడండి 24 వారు యేసు ప్రభువుని తీసుకున్న తర్వాత చూడండి, యేసు ప్రభుని చూచినారు, దర్శనము పొందినారు. 33 ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చినారు. వీ హ్యావ్ టు షేర్. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన గురించి మనం చెప్పాలి. మళ్ళీ 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళినారు భార్యాభర్తలు. 10 కిలోమీటర్లు వచ్చినారు, దర్శనం పొందిన తర్వాత వెన్ బ్యాక్ టు జెరూసలేం టు కన్వే ద మెసేజ్ ఆఫ్ ద రిజన్ లార్డ్. ప్రభువుని చూచినారు, దర్శనం పొందినారు, వెళ్ళినారు. అది రెండో ద్వారము. మొట్టమొదట ప్రభువుని ఆహ్వానించాలా మన జీవితములోకి, మన హృదయములోకి, మన కుటుంబములోకి ఆహ్వానించాలి. రెండోది ఆయన ఆహ్వానించిన తర్వాత ఆయన గురించి మనం చెప్పాలా. దట్ గో అండ్ ప్రొక్లైమ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మూడోది ఏంటంటే ప్రకటన గ్రంథము, 4:4 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మొదట మన హృదయము గృహద్వారము తెరిచినట్లయితే దేవుడు మనలను సువార్త ద్వారము తెరిచి పంపిస్తాడు. బైబిల్ గ్రంథములో ఒక మాట చదవాలనుకున్నాను. కొరింథీ పత్రిక 2, పౌల్ 2 ఎపిసోడ్ టు ద చర్చ్ ఇన్ కారింత్. కొరింథీ 2 మొదటి పత్రిక, కొరింథీ 1:16
కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కిందే ఉన్నది మూల భాషలో, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. దేవుడు అనేక మందికి సువార్త లేదు, ట్రైబల్స్కి ముఖ్యముగా. నా దర్శనము ఇప్పుడు నేను చేస్తున్న సేవ ఏమిటి, యానాదులు, నక్కల వాళ్ళు, బెస్త వాళ్ళు, గ్రామ సేవ. గ్రామాల్లో దాదాపు 300 హౌస్ చర్చెస్ ఏర్పాటు చేయబడినవి. కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు ఉజ్జీవము కొరకు, మన యొక్క దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. 300 గృహ కూడికలు జరుగుతున్నాయి. గ్రామ సేవ, ట్రైబల్స్ మధ్య సేవ, అదే ద్వారము తెరవబడటము. ఇది నువ్వు చేస్తుండగా పరలోక ద్వారము తెరవబడుతుంది. ఏసుప్రభు వస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చి నా యొక్క ఉండటం మిమ్మల్ని తీసుకొని పోతాను. గమనించండి, పరలోక మందు తలుపు తెరవబడును. ప్రకటన 4వ అధ్యాయము. నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలో నాతో మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసినది నీకు కనుపరుచుదును. వెంటనే నేను ఆత్మవశుడనై తిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్య కాంత పద్మరాగముల పోలిన వాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అది ప్రభు దర్శనం మన కలుగుతుంది. 3 ద్వారములు మన హృదయము, మన గృహం ప్రభు కొరకు తెరవాలా. తెరిసిన ప్రతి గృహము, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా సువార్త సేవ చేయాలా. యేసుప్రభు గురించి చెప్పాలా, సువార్త ద్వారము. ఆ విధంగా చేస్తుండగా పరలోక ద్వారము మన కొరకు తెరవబడుతుంది. 3 ద్వారములు మనందరం ప్రభువుతో ఉండాలా. యేసుప్రభు రాకడ దినాల్లో ఉన్నాము. సాతాను బహు క్రోధముతో మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఏం పర్వాలేదు, దేవుడు అన్ని పరిస్థితులు బాగు చేస్తాడు. ప్రార్థన చేయండి అందరూ కూడా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుప్రభు కూడా ఈ లోకములో ఆయన గుర్తించలేదు. చాలామంది రాళ్ళెత్తినారు ఆయన మీదకి చంపటానికి. ఎన్నోసార్లు ఆయన్ని సంహరించడానికి ప్రయత్నం చేసినారు. దేవుని సంఘమునికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, అలాగే మనకు కూడా కష్టాలు వచ్చును. యేసుప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. అయినా ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యము తెచ్చుకోవాలి మనం. ఆ ధైర్యం అన్ని చక్కబడతాయి. 2025 ఈ JMB చర్చ్ ద్వారా గొప్ప కార్యములు మనము చేయబోతున్నాం. రివైవల్ ఆఫ్ ద హోల్ బాప్టిస్ట్ మిషన్, దట్ ఈస్ పాసిబుల్. ప్రభు నాకు వాగ్దానం ఇచ్చినాడు. దేవుని యొక్క వాగ్దానం చదివి నేను ప్రార్థన చేస్తాను. ఆమోసు గ్రంథము పేజీ చెప్తాను నేను మీకు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. అందరం లేచి నిలబడి చదువుకుందాము. ఆల్ పీపుల్ టు స్టాండ్ అండ్ రీడ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు, నా వాగ్దానం ఎన్నడూ కూడా గతించవు. దేవుని మాట అందరూ చదవండి దయచేసి. చూడండి 11వ వచనము. ఆమో 9:11, 760 అందరు చదవాలా. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టెదను. ఈ శోధనలు మనకు వస్తున్నవి, ఏం పర్వాలేదు. సాతాను శక్తిమంతుడు, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సాతన్ ఈజ్ మైటీ బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ.
Satan is powerful, but our Jesus is all powerful God. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మా హృదయ ద్వారములు గృహ ద్వారములు తెరవవలెను. ఎవరు గృహ ద్వారములు తెరుస్తారా? గృహము ద్వారా మీ సువార్త బయటికి వెళ్ళాలి తండ్రి. ప్రతి కుటుంబము ఒక సంఘముగా ఒక దేవాలయముగా ఏర్పడి నీ ప్రేమ సువార్తను వెదజల్లవలెను. మీరు అన్నారు కదా, నా మందిరము సమస్త అన్య జనులకు ప్రార్థన మందిరమైతే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారు. ఏమి దొంగతనము చేసినాము? నీ స్థానమును మేము దొంగిలించినాము, నీ స్థానమును దొంగిలించినాము, మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టినాము మేము. కనికరించండి, క్షమించండి తండ్రి. కానీ ప్రతి గృహము ఒక దేవాలయము కావాలా? ఎమ్మాయి గృహం ఒక దేవాలయమైంది. నీ కుమారుడు ప్రవేశించినాడు, వాళ్ళు దర్శనం పొంది వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ యొక్క నీ ప్రేమను తండ్రి ఈ ఆంధ్రప్రదేశ్లోకి అంతట కూడా, ముఖ్యంగా ట్రైబల్స్ మధ్య మీ సేవ చేయుటకు నీ కృపా కటాక్షం మాకు దయచేయండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పినావు ప్రభువా, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుమని. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం సిద్ధపరచండి. అపవాది తనకు సమయము కొంచెమైనా తెలుసుకొని బహుక్రోధము గలవాడాయి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అవును తండ్రి, హీఈస్ వెరీ యాక్టివ్ ప్రభు. కానీ మీరు సర్వశక్తి మంతుడైన దేవుడవు తండ్రి. అంధకార శక్తులను బంధించి మీ చిత్తమును ఈ సంఘ జీవితం నెరవేర్చుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందామండి. కొయిర్ వారు రెండు పాటలు పాడతారు, ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాము, ఆ తర్వాత మన నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ప్రభు ధరణి మమ్ము బ్రోచియు కన్న తండ్రి నుంచి ఇప్పుడు కాచియు ఎన్నలేని దీవెనలుడు అన్న యేసువా అన్ని రెట్లు స్తోత్రములివిగో అన్ని రెట్లు స్తోత్రములివిగో వందనమ్మో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు అందుకో ప్రభో వందనంబు అందుకో ప్రభో పాత వస్త్రం మమ్ము కావుము నూతనాబ్దమునను మీరు నీతి నొసగుమా తాత క్రీస్తు నాథ రక్షక తాత క్రీస్తు నాథ రక్షక వందనమ్మనత్తుమో ప్రభో ప్రభో వందనమ్మనత్తుమో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబు అందుకో ప్రభో వందనంబు అందుకో ప్రభో దేవమాదుకాలు సేతులెల్లను సేవకాడి తనువు దినములన్నీయు నీ వసంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా సేవాకై అంగీకరించుమా వందనమ్మనత్తు
పరిమాలోటు పాటలు తీర్చుము పాత కంబులెల్ల మాపి వీధి వాపుము ఖ్యాతి నందు నీతి సూర్యుడా ఖ్యాతి నందు నీతి సూర్యుడా వందనము నత్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తన యశుడా వందనంబు అందుకో ప్రభో వందనంబు అందుకో ప్రభో మాసఫలను పెద్ద చేసి వార్త చెప్ప శక్తి నీయుము మోసపుచ్చు అంధకారమంత త్రోయుము యేసు కృపను మరించుము యేసు కృపను మరించుము వందనంబొనర్తుము ప్రభో వందనంబొనర్తుము ప్రభో ఈ సమయంలో సెక్రటరీ టీ మాన్యుల్ గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా కోరుచున్నాం. జనులు యువనజ బిడ్డ రెవరెండ్ డి ఆశర్ పాల్ గారికి చేరువచ్చిన సంగమునకు మీకు అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మరి రేపటి దినాన ఉదయం 5:30 జువటి ప్రార్థన కొండపై ప్రాతకాల ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు ఉదయం 11:30 మన ఆరాధన ప్రారంభమవుతుంది. మరి దైవజనులు రెవరెండ్ డీజే ఆగస్టిన్ గారు సంఘ కాపరి దైవ సందేశం ఇస్తారు. కనుక రేపు ఉదయము మరి నూతన సంవత్సర ఆరాధన మరి రేపు ఉదయం 11:30 దయచేసి గమనించండి. రేపు 11:30 ఆరాధన ఉంటుంది కనుక గమనించవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచినటువంటి 24 ఇప్పటి వరకు దేవునికి మహిమకరముగా మనకు అందరూ కూడా ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకందరికీ కూడా నేను ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మా మంచి ఆరాధన సమయము. మరి దేవుడు కొన్ని పరిస్థితులు అనుకూలించినప్పటికి కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రదేశంలో ఈ ప్రాంగణంలో ఆరాధన జరగడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చక్కగా ఆరాధనలో పాల్గొన్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నా. 2020 గృహ కూడికల సంవత్సరం. యేసు ప్రభువును బెత్లెహేములో పశువుల పాకలో పెట్టినారు. నజరేతులు ఆయన చంపాలనుకున్నారు, చెప్పాను చాలా సార్లు. ఎరుషలేములో 2 రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఒక ప్రధాన యాజకుని గృహములో, అయ్యో నాకు చాలా విచారంగా ఉంది. మత్తయి సువార్త 26:3 మత్తయి సువార్త 26:3 ఆ సమయమున
ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, కైపను ప్రధాన యాజకుని మందిరములో ఆయన గృహములోని కూడి వచ్చి యేసును మాయ ఉపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరే. ప్రధాన యాజకుని ఇంటిలో మీటింగ్ అది దేవుణ్ణి చంపటానికి. తర్వాత మార్క్సు వార్త ఐదవ అధ్యాయము గమనించండి. గెరాసేనుల దేశము, యేసుప్రభు వెళ్ళినాడు, సేన దయ్యములు పట్టిన వ్యక్తిని వెళ్ళగొట్టినాడు. చూస్తున్నారా మీరు బైబిలు, మార్క్సు వార్త 5:17లో తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు యేసును బతిమాలుకున్నారు. విడిచి పొమ్మంటున్నారు, తమ ప్రాంతములో విడిచిపోమన్నారు. కానీ కొన్ని మాటలు ప్రభువుని చేర్చుకున్న వారి విషయమై చదువుతాను నేను. లుకాసు వార్త 10:38 అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. గ్రామము మరలా గ్రామము, మార్త అని ఒక స్త్రీ యేసును తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. యోహాన్ సువార్త యేసుప్రభు సిలువకు పోయేటప్పుడు ఆయన కొన్ని దినాలు ఒక గృహములో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆయన మరణాన్ని సిద్ధపడాలని ఆదరణ కొరకు. యోహాన్ సువార్త 12:1 కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. బేతనియ మార్త లాజరు గృహానికి అక్కడి వారు ఆయనకు విందు చేసిరి. అంత గొప్ప సంగతి, విందు చేసినారు. బేతనియలో యోహాను కనాలో చివరిగా అమ్మాయి గ్రామములో వారి కుటుంబంలో చేర్చుకున్నారు, ఒక గృహములో చేర్చుకున్నారు. ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే 2002 గృహ కూడికల సంవత్సరముగా ప్రతిష్ట చేయబోతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 2020 గృహ కూడికల సంవత్సరముగా ప్రతిష్ఠించి ప్రకటించుచున్నాను. 2020 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో గృహ కూడికల సంవత్సరముగా ప్రతిష్ఠించి ప్రకటించుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఐ డిక్లేర్ the year 2020 is dedicated for home gathering year. Chapatukodda mandaramu mee prati illu kuda oka devalayam kavala, prati illu kuda devalayam kavala. Adi prarthana chesukundam, andaru kallu mooskundam. Andaramu keertana paadukundamu. Deva maa kutumbam ane keertana కొయిర్ వారు పాడుతుండగా 12 వాళ్ళు ఆపేస్తారు. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తాను. దేవా మా కుటుంబము నీ సేవకి అంకితము. యవన బిడ్డలు కొంచెము స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరకు రావాల్సిందిగా కూర్చున్నాం. కాపరి మా యేసు
ప్రార్థన చేసుకుందామండి. అందరు తల వంచుదాము. దేవుడు తన మహాకృపను బట్టి 2019 కాపాడాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం మనకు ప్రసాదించినాడు. ఎంతోమంది ఈ సంవత్సరం గతించిపోయినారు. 2019 ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయదాము. నూతన సంవత్సరంలో నూతన దర్శనముతో ముందుకు సాగిపోవాలి. ముఖ్యంగా మన గృహములు దేవుని మందిరాల వల్ల గృహ కూడికలు ఈ ప్రతి గృహము కూడా ఈరోజు మనకు మంచి గృహాలు ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనము ఆ గృహాన్ని దేవుని మందిరాలుగా చేయాలా. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, నీ కుమారుడు ఒక చిన్న గృహములో జన్మించాడు తండ్రి, పశువుల పాకలో జన్మించి నజరేతు చిన్న గృహములో పెరిగినాడు. ఆయన లోకములో జీవించినప్పుడు బేతనే గృహమును దర్శించినాడు ఎన్నోసార్లు. అయ్యా, పునరుద్ధాడైన తరువాత గ్రామములో క్లయోపా గృహములో మీరు అద్భుత కార్యం జరిగించినారు, దర్శనమిచ్చినారు. ఆ కుటుంబానికి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అలాంటి అనుభవమును మాకు కూడా దయచేయమని, గాయపడిన కుటుంబములను ఆదరించండి తండ్రి. నూతన దర్శనముతో 2020 మేము ముందుకు సాగిపోవాలా. జీవేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చికి ఒక రివైవల్ దయచేయండి. పడిపోయిన దావీదు గుడారమును నేను తిరిగి కట్టెదను అన్నావు తండ్రి. మీరు మాట తప్పని దేవుడవు తండ్రి. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. ఈ సంఘము ద్వారా మా మిషన్ 3,000 రివైవల్, 1,200,000 బాప్టిస్ట్ క్రైస్తవులకు రివైవల్ దయచేసి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడు రీతిగా ఒక గొప్ప కార్యము జరిగించమని, మా యవన బిడ్డలను ఆత్మతో నింపి దర్శన పూరితులుగా చేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. వారుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, జీవిత మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘస్థులందరికీ, మన ఒంగోలు పొల సమాజమునకు, మధ్య సమాజమునకు, మన బ్యాప్టిస్ట్ మిషన్ 50 తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభు అందరికీ
సంవత్సర శుభాకాంక్షలు సంఘ కాపరి కమిటీ వాళ్ళ పక్షంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్ యూ. రేపు ఉదయము 5:30 కొండ మీద, జీవెట్ కొండ మీద, రేపు 11:30 ఇక్కడ ఆరాధన, కొండ మీద 5:30 ఇక్కడ ఈ యొక్క మందిరంలో 11:30 ఆరాధన. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ స్నేహితులు బంధువులు కూడా ఆరాధన తేవాలని మనం చేస్తున్నాము. బ్రతుకు నందు క్రొత్త చేయు కొత్త మోత్తమందు చూడ కొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకు నందు కొత్త ఏడు మొదలు పెట్టెను. పొంకంబు మీరడంగ మందు స్మరణ చేయుడి ఎందు మీరు మొదలు పెట్టు పంద మందు గెల్వలయు. మన బ్రతుకు నందు కొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు సేయ తడవులో తగ మీ ఎరుగునట్లు కాలమంత నిరుడు
శత్రువునై ఉండంగా నీవు నాపై నెనరుచు చుండా తుడుకునైనా నన్ను గాచి చక్కగా నీ దయ